మరోసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం రావడం కొరకు నల్గొండ పార్లమెంటుపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఇప్పటికే గడప గడప ప్రచారంలో నిమగ్నమైన భారతీయ జనతా పార్టీ శ్రేణులు మొత్తం కూడా అన్ని క్షేత్రాలను యాక్టివేట్ చేస్తూ ఈరోజు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంతో పాటు కూడా ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థి శరంపూడి సాయిరెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్ కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళారు. దీనికి సంబంధించింది సాయంత్రం 3 గంటల సమయంలో కూడా చర్లపల్లి బైపాస్ నుంచి ట్రాక్టర్ సెంటర్ వరకు కూడా సుమారు 100,000 మంది పైచిలకు బీజేపీ శ్రేణులతో పాటు భారీ ర్యాలీ తీసి నల్గొండ పార్లమెంటుపై కాషాయం జెండా ఏరేయడం కొరకు కూడా ప్రయత్నం ముమ్మరం చేయాలి. దీనికి సంబంధించింది మన దగ్గర అయితే రాష్ట్ర నాయకురాలు గారు సిరిలో ఉన్న తెలుసుకున్నాం. చెప్పండి మేడం, ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ప్రజల ఎన్నించి ఆదరణ వస్తుంది, మీ యొక్క పార్టీ యొక్క వ్యూహం ఏంటి? మీడియా మిత్రులకు అందరికీ ప్రజలందరికీ నమస్కారం. మా బీజేపీ మోడీ గారు మొన్ననే చెప్పినారు, మోడీ కుటుంబం మేమందరం, మనమందరం కూడా మోడీ కుటుంబం. మోడీ గారికి కుటుంబం లేదని అవహేళన చేసింది, కానీ మా ప్రజలందరం కూడా మోడీ కుటుంబం కిందనే ఈరోజు తిరుగుతున్నాం. ఎందుకంటే మోడీ లాంటి నాయకుడు దొరుకుడే ఎక్కువ. నల్గొండలో ఇన్ని రోజులు అసలు బీజేపీ లేదు అన్న వాళ్ళకి కనువిప్పు జరగబోతుంది ఈరోజు ఈ ఎలక్షన్. ఎందుకంటే ప్రతి వార్డులో ప్రతి పల్లెలో మోడీ గారు ఏమి చేసిండ్రు, పల్లెకి ఏమొచ్చినాయి, పట్టణానికి ఏమొచ్చినాయి, ఏం డెవలప్మెంట్ అవుతుంది, విశ్వగురువుగా చేయబోతుండు ఈ ప్రపంచంలోనే మన దేశాన్ని. అందుకని మోడీ గారి వెంట ప్రతి ఒక్కరు, మహిళా యువత, ముఖ్యంగా మహిళా యువత శక్తి ఈరోజు మోడీ గారికి ఎడమకుడి చేయి భుజాలలాగా నిలబడబోతున్నాం. అందుకనే నల్గొండల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రావడం ఖాయం. ఈ కుటుంబ పాలనలు వద్దు. బీఆర్ఎస్లో అయినా కాంగ్రెస్లో చూసుకున్నా కానీ కుటుంబ పాలన నడుస్తుంది, దానికి స్వస్తి చెప్పాల్సిన రోజు వచ్చింది. ప్రజలందరూ కూడా దీని దిశగా ఆలోచిస్తున్నారు, దానికి ఈరోజు నిర్ణయం కూడా రాబోతుంది రేపు. మీకు పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్ చూసుకున్నట్లయితే 7 సెగ్మెంట్లలో కూడా ఏ ఒక్క చోట కూడా బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఇప్పుడు మొత్తం కాంగ్రెసే ఉన్నది. గత 10 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెసే ఉన్న, బీజేపీ ఉన్నది. ఈసారి కాంగ్రెస్ అవకాశం ఇస్తే భారతదేశం డెవలప్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలు ఏ విధంగా చూడబోతున్నారు? ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీకి ఈ నల్గొండలో ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోయినా మోడీ గారు సెంట్రల్ నుంచి రావాల్సిన ప్రతి పైసా ఇక్కడికి, అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి లబ్ధిదారికి డైరెక్ట్గా వస్తున్న రోజులు ఇవి. అందుకనే ఈరోజు తప్పకుండా రేవంత్ రెడ్డి నిన్నేదో మాట్లాడినరు, ఇంతమంది ఇస్తే నాకు 17 మందిలో 14 మంది వస్తే మేము ఇంకా పనులు చేస్తామని. నీకు తెలియదాన ఆయన, నీకు ఇక్కడ బ్యాలెన్స్ ఎట్లుంది? నీకు మామూలుగా తెలంగాణ బాగా పైసలున్న తెలంగాణను విభజన తర్వాత ఎంత అప్పుల పాలు చేసిందో గత ప్రభుత్వాన్ని చూసినాం. ఈ రోజు నీకు అది తెలిసి కూడా వాగ్దానాలు చేసినాం. ఈరోజు పల్లెల్లో ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా అన్నవు రాలే, గ్యాస్ ఇస్తా అన్నవు రాలే. ఈరోజు అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు ఎవరు ఏం చేస్తుండ్రు అన్నది. నీకు బుద్ధి చెప్పబోతుండ్రు, నువ్వు మోడీ గారిని దింపుడు కాదు, నువ్వు ఉంటావా లేదో చూసుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికీ ప్రజల్లో మాత్రం కూడా మోడీ అంటేనే అందరికీ గ్రామీణ స్థాయి మాత్రం ఎరిచిపోయింది, పబ్లిక్లో మాత్రం కూడా లీడర్లు ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నారు అని కూడా ఒక సమాధానం వస్తున్నాను. దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి, ఈరోజు సమయం వచ్చింది. మోడీ గారే నిలబడుతుండ్రు రేవ్. ఈరోజు ఇక్కడ సెంట్రల్లో ఉన్న రాహుల్ గాంధీ ఏమాత్రం పనికొస్తాడు? దేశం విలువ తెలవని వాడు, ధర్మం విలువ తెలవని వాడు, సంస్కృతి విలువ తెలవని వాడిని మనం ప్రధానమంత్రిని చేస్తే ఏం బాగుంటుంది? ఈరోజు ఎక్కడ ఏమాత్రం లేని కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎలా అవుతాడు? ఈడ నువ్వు 14 సీట్లు కాదు కదా, 17 సీట్లు ఇచ్చినా కానీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనేది కళ. అందుకనే ప్రతి ఓటు వేసేటప్పుడు వినియోగ ఏం ఆలోచించాలంటే ఓటర్ ఏం ఆలోచించాలి? గెలిచే వాళ్లకు, మన ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళకి, మన రక్షణగా నిలబడ్డ వాళ్ళకి, మన దేశ రక్షణకు నిలబడ్డ వాళ్ళకి మనం వెనకుంటే. మోడీ గారు దేశ రక్షణలో ఉన్నాడు, దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం. ఈ ననాదం తీసుకోవాల్సిందే, ప్రతి వార్డులో ప్రతి పల్లెల్లో పనిచేయాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి 400 పైచీలకు టార్గెట్ పెట్టుకుంది, 400 పైచీలకు టార్గెట్లో నల్గొండ పార్లమెంటు మోడీకి గిఫ్ట్ ఇవ్వని ఉన్నారా? అవును, మొన్న నాగర్ కర్నూలు సభలో మోడీ గారు ఒక మాట అన్నారు, నాగర్ కర్నూలు, అలాగే మహబూబ్ నగర్, అలాగే నల్గొండ, ఈ 3 క్లస్టర్, ఈ క్లస్టర్ నాకు గిఫ్ట్గా ఇవ్వండి అన్నాడు. అవును, దాని దిశగా నేను నడవబోతున్నాం, నడుస్తున్నాం. రిజల్ట్ మీరు రేపు చూడబోతున్నారు, తప్పకుండా ఇది జరుగుద్ది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ముచ్చటగా 3వ సారి అధికారంలో రాబోతుంది. అధికారంలో నేపథ్యంతో పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నల్గొండ పార్లమెంటుపై కాషాయం జెండా ఎగరవేసి తెలంగాణ రాష్ట్రంలోనే కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తామంటూ కూడా బీజేపీ శ్రేణులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి మాత్రం కూడా వెళ్ళాడు, ఆయనతో పాటు కూడా బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిగా లోపలికి అయితే ఎలక్షన్స్ రూల్స్ ఉన్నాయి కాబట్టి నిబంధనల ప్రకారం లోపలికి 4 మాత్రమే ఎలో చేస్తున్నారు. ఆ తర్వాత
అనంతరం కూడా ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం కూడా సాయంత్రం మరి కూడా బైపాస్ నుంచి నల్గొండ పట్టణ పురవీధులలో కూడా సుమారు లక్ష మంది పైచిలకు కార్యకర్తలతోటి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నల్గొండ పార్లమెంటుకు పార్లమెంటులో ఎలాంటి భారతీయ జనతా పార్టీ లేదు, కార్యకర్తలలో లేరు అనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కనువిప్పు కలిగే విధంగా కూడా నల్గొండ పార్లమెంటుపై కూడా కాషాయం జెండా ఎగరవేసి పార్లమెంట్లో నల్గొండ మోడీ విజన్లో ఏదైతే 400 సీట్లు ఉన్నాయో ఆ సీట్లపై కూడా నల్గొండ పార్లమెంటు స్థానాన్ని గెలిచి కైవసం చేసుకొని మరోసారి భారతీయ జనతా పార్టీ సత్తా సాటామని కూడా బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారంలో ముందుకు పోతున్నారు. ఇది నల్గొండ పార్లమెంటులో ఉన్న తాజా సమాచారం. కెమెరా పర్సన్ అఖిల్తో రాంబాబు, నల్గొండ పార్లమెంటు నుంచి.